మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ సైదులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, వార్తను సేకరించే ఛానళ్ల నుంచి మంచి సమాచారాన్ని ఇచ్చే విధంగా ఉండాలని, తప్పుదోవ పట్టించేలా ఉండకూడదని చెప్పారు. అదేవిధంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర పరిధిలో సుమారు 6,000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి అమాయక ప్రజలకి నోటరీ చేసి అమ్ముతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసిన వారిపై కఠినంగా చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఖచ్చితంగా నిజంగా ప్రతి ఒక్క న్యూస్ను కూడా ప్రజలకు తెలియజేయాలి. మన న్యూస్ అంటే ప్రజలకు అది ఒకటి, మన న్యూస్ ఛానల్లో పబ్లిష్ అయిన తర్వాత దాంట్లో రాంగ్ అనేది ఉండకూడదు. మంచి సమాచారాన్ని ప్రజలకు చైతన్యవంతులను చేసేందుకుగా చైతన్యవంతులు చేయడానికి ఈ న్యూస్ అనేది ఉపయోగపడాలి. కానీ వేరే విధంగా తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదు. ఇక్కడ ముఖ్యంగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా ప్రభుత్వ భూములు, ఒక 6,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో తెలియని అమాయక ప్రజలకు, ఈ పబ్లిక్కు, వేరే కొంతమంది అనవసరంగా ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా దాన్ని లేఅవుట్లు చేసి ప్రజలకు నోటరీలు చేస్తున్నారు. దానివల్ల అక్కడ నోటరీలు ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాబట్టి ఈ యొక్క నోటరీ డాక్యుమెంట్ల వల్ల విచ్చలవిడిగా నోటరీ డాక్యుమెంట్ చేయడం వల్ల అక్కడ పోయి పూర్ పీపుల్స్, బీద ప్రజలు, కూలీనాలు చేసుకునే వాళ్ళు అంతో ఇంతో డబ్బు పెట్టి అక్కడ పోయి వాళ్ళకు మోసం చేసి వాళ్ళకు అమ్మి అక్కడ పోయి వాళ్ళు 2 నోటరీ డాక్యుమెంట్స్ రావడం వల్ల ఆ డాక్యుమెంట్లలో వాళ్ళు అక్కడ వాళ్ళు కొట్లాడి పోలీస్ స్టేషన్కు రోజువారీగా నోటరైజ్ తీసుకొచ్చి నాది నాది అని ఈ సమస్య అనేది క్రియేట్ చేస్తున్నారు. కావున ఎవరికి కూడా మీరు అవేర్నెస్ చేయాలి. ఈ న్యూస్ ఛానల్ ద్వారా లేవంతంగా 3 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నందుకు మీరు పబ్లిష్ చేయాలి. ఎవరు కానీ ప్రభుత్వ భూమి కొనటం కానీ అమ్మటం కానీ చేయకూడదు. ఇక ముందు కొనేవాళ్ళు కూడా కొనకూడదు ప్రభుత్వ భూమిని, ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడతారు సీరియస్గా. దానికి ప్రభుత్వ భూమికి సంబంధించి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, విఆర్ఓ గారు, గిరిజావర్ ఆర్ఐ గారు కూడా కంప్లైంట్స్ ఇస్తున్నారు. కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. దాని మీద మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోబడుతుంది. తెలియకుండా పూర్ పీపుల్స్కి మోసం చేయకూడదు. వాళ్ళకి తెలిసి తెలియక చట్టం తెలియక ఏదో 1 లక్ష 2 లక్షలు ఇవ్వగానే 80 గజాలు 60 గజాలు ఇవ్వటం వల్ల వాళ్ళు కొనుక్కున్నట్టుగా ఫీల్ అయ్యి ఆ ఇండ్లు అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇంకో 1 లక్ష రూపాయలు పెట్టి వాళ్ళు ఆ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవటం వల్ల పోయేసి మళ్ళీ డెమాలిషన్ చేసి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ అవుతుంది, డెమాలిషన్ చేసి గూలగొట్టడం వల్ల వాళ్ళు రోడ్డు పాలవుతున్నారు. కావున ఎవరు కానీ జవహర్ నగర్లోని ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయకూడదు. మీరు కనుక ఇది ఒక ఈ యొక్క విషయాన్ని జవహర్ నగర్ ప్రజలకు అందరికీ కూడా పబ్లిష్ చేయాలి. విజయవంతంగా థర్డ్ 22వ తారీఖు నాడు 3 సంవత్సరాలు కంప్లీట్గా ఈ యొక్క మెసేజ్ కూడా అందరికీ చేరవేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.